హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆధార్ కార్డులు ఉన్న వారందరికీ కూడా కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆధార్ గుర్తింపు కార్డు ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. ఇది అయితే ఓకే, ఈ వివరాలన్నీ మనకు తెలిసినవే. కాకపోతే ఏంటంటే, ప్రస్తుతం 10 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఒకసారి వివరాలు అయితే అప్డేట్ చేసుకోమని అయితే చెప్తూ ఉన్నారు. ఇందులోనే కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా చూస్తే వచ్చే ఏడాది మార్చి 14 వరకు కూడా ఆధార్ అప్డేట్ ఏదైనా ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత మాత్రం ప్రతి సర్వీస్కి కొంత ఛార్జ్ అయితే వసూలు చేస్తారు. అయితే అది నిర్దేశిత మొత్తంలోనే ఉంటుంది. అంతకు మించి కనుక వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రం అయితే హెచ్చరించింది. వివరాలు చూసుకున్నట్టయితే, మీరు ఏదైనా ఆధార్ సర్వీస్ సెంటర్కి అప్డేట్ చేసుకోవడం కోసం వెళ్ళినట్లయితే ఆధార్ సర్వీసులకు నిర్దేశిత మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయం తమ దృష్టికి వస్తే ఆపరేటర్ను సస్పెండ్ చేయడంతో పాటు వారు నియమించిన రిజిస్ట్రార్కు కూడా 50,000 జరిమానా విధిస్తామని చెప్పింది. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ అంశంపై కార్డుదారులు ఎవరైనా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అందుకోసం UIDAIకి మెయిల్ ద్వారా కానీ లేదా 1947 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన వివరించారు. నార్మల్గా 25 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా మీకు సర్వీస్కి సంబంధించి ఏదైనా మీ అప్డేట్ చేసుకోవడం కానీ ఏదైనా ఉన్న ఆధార్కి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పుల్లో 25 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తారు. అంతకు మించి ఎక్కువగా వసూలు చేసినట్లయితే కనుక మీరు 1947కి కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఆ ప్రస్తుతం పుట్టిన వెంటనే ఆధార్ కార్డు కోసం చాలామంది అయితే దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొంతకాలం క్రితం ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు ఆధార్ క్యాంపులో కార్డు తీసుకుని మధ్యలో మీరు ఊరు మారినా ప్రాంతం మారినా అప్పుడు మీరు కార్డులో అడ్రస్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో అడ్రస్ ఆధారంగానే పాన్ కార్డ్, ఆధార్, పాస్పోర్ట్ వంటి అనేక డాక్యుమెంట్లు మంజూరు అవుతాయి. అలాగే కార్డు తీసుకునే సమయంలో మీరు మీ ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ వంటి వేస్తారు. ఎక్కువ ఏళ్ళు గడిచిపోతే అవి సరిగ్గా తీసుకోవు. అందుకనే కనీసం 10 ఏళ్ళకి ఒకసారి అయినా సరే ఈ ఆధార్ అప్డేట్ అయితే చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. సో మీకు ఎక్కడైనా ఆధార్ అప్డేట్ చేసినప్పుడు మార్చి 14 వరకు కూడా ఉచితంగా చేసుకోవచ్చు. దాటిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటే మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు.